ఇక డీటెయల్స్ లోకి వెళ్తే పేద విద్యార్థులకు 100% ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా విద్యను అందించేందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు। కాకినాడ గ్రామీణ మండలం సర్పవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2వ ఏడాది జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమానికి కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగ గీతతో కలిసి మంత్రి కన్నబాబు ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను పంపిణీ చేశారు। ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో మంచి విజ్ఞానాన్ని సంపాదించి ఈ పోటీ ప్రపంచంలో మన విద్యార్థులు నిలబడాలనే ఉద్దేశంతో విద్యారంగంలో విప్లవానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నాంది పలికారన్నారు। విద్యార్థులు కూర్చునే బెంచ్ల దగ్గర నుంచి తాగి నీరు వరకు అన్ని మౌలిక వసతులు కల్పించి ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ తీసుకువచ్చారన్నారు। సర్పవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు సంబంధించి ఇప్పటివరకు 41 లక్షలు ఖర్చు చేసి అభివృద్ధి చేయడం జరిగిందని మంత్రి తెలిపారు। ఇప్పుడు మీకు మేడం చెప్పారు ఎంటిగా డిక్షనరీ ఆస్ఫర్ డిక్షనరీ చిన్న పిల్లలకి ప్రాథమిక తరగతిలో ఉన్న వాళ్ళకి ఇంకా సులభంగా అర్థమయ్యే పద్ధతిలో ఒక డిక్షనరీ प्राइमरी स्कूल अवसर डिक्शनरी नोटबुक्स चाल क्वालिटी नोटबुक्स इतना प्रभु पाठशाला नोटबुक्स इस्ते दाने पेजी चलिए अलाक लांग नोटबुक्स क्वालिटी नोटबुक्स प्राइवेट स्कूल्स पिल की तलदूल को स्थाई नोटबुक्स टेक्स्ट बुक्स अंटे यान्युअल एग्जाम्स लेदे मन टेन्त टेन्त पास पिल दी मन सीनियर दी पात पुस्तक अक्सको पैस्थ मन अंदर अनुभवे वाला समय टाइम की बुक्स अंदर కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగగీత మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలనే తపనతో విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు। చదువు ఒక్కటే మనిషికి ధైర్యం మంచి గుర్తింపు తీసుకువస్తుందని ముఖ్యమంత్రి గుర్తించి ప్రీ ప్రైమరీ పాఠశాల నుంచి ఇంగ్లీష్ అభ్యసించే విధంగా విద్యా కానుకతో పాటు డిక్షనరీలు కూడా అందించడం జరుగుతుందన్నారు। కాకినాడ గ్రామీణ మండలం విద్యాశాఖ అధికారి ఎల్ గణేష్ బాబు మాట్లాడుతూ నిరక్షరాస్త 1% నుంచి నిరక్షరాస్త 80% 86% 90% వచ్చే వరకు చదువుంది। కానీ చదువులో ఏం తేడా ఉంది? ఏ వచ్చింది? జగనాల వచ్చింది తర్వాత ఎస్ క్వాలిటీ వచ్చింది, నాణ్యత వచ్చింది, అంతరం తగ్గింది। ప్రతి ఒక్కళ్ళు ప్రైవేట్ స్కూల్లో అయితే బాగుంటుంది, ప్రైవేట్ స్కూల్లో డ్రెస్ ఉంటుంది, ప్రైవేట్ స్కూల్లో యూనిఫామ్ ఉంటుంది, ప్రైవేట్ స్కూల్లో బ్యాగ్ ఉంటుంది, ప్రైవేట్ స్కూల్లో బాగా చెప్తారు, ప్రైవేట్ స్కూల్లో మాస్టర్లు బాగా చెప్తారు। ఇది ఒక రకమైన అంతరం పట్టి అందరినీ కూడా భరించినా భరించకపోయినా కూడా ఆళ్ళ పిల్లలు వెళ్తున్నారు, మా పిల్లలు వెళ్ళించాలి, మా పిల్లలు కూడా అలాగే ఉండేలాగా పంపించాలి అని పేదలు అయితే మధ్యతరగతి వర్గాలైతే మరి స్తోమత ఉన్నా లేకపోయినా కూడా అప్పు చేసినా కష్టపడైనా కూడా పిల్లల్ని ఆస్కూల్కే పంపించాలనే ఒక ధారణిది ఒకటి బాగా వచ్చింది। కాకినాడ గ్రామీణ మండలం విద్యాశాఖ అధికారి ఎల్ గణేష్ బాబు మాట్లాడుతూ కాకినాడ గ్రామీణ మండలంలో సుమారు 11440 మంది విద్యార్థులకు వరుసగా 2వ ఏడాది జగనన్న విద్యా కానుక పంపిణీ చేయడం జరుగుతుందన్నారు। కార్యక్రమంలో ఎంపీడీఓ పి నారాయణమూర్తి, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఎన్ కృష్ణమూర్తి, గ్రామ సర్పంచ్ ఎస్ నాగేశ్వరరావు, వైసీపీ నాయకులు పుల్లా చందు, పుల్లా కోటేశ్వరరావు, ఉప సర్పంచ్ పుల్లా ప్రభాకర్ రావు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు।